పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో అధిక వడ్డీకి ఆశలు చూపించి డిపాజిట్దారుల దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన సుందర్ రామిరెడ్డి కో రైస్ మిల్లర్స్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని బాధితులు ఆందోళన చేపట్టారు. మిల్లుకు ధాన్యం పంపిన రైతులకు కమిషన్ దారులకు డబ్బులు చెల్లించకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మార్గం కూడా లేదండి. మన షుగర్ వచ్చి కిడ్నీ కూడా తేడా వచ్చిందని డబ్బు కోసం వచ్చండి. ఆయన ఏం మాటలు చెప్పలేదండి, సమాధానం చెప్పలేదండి. గుమ్మలో నుంచి ఉంటే ఆయన తలపేసిన లోపల తెలిపోయారండి. నేను చూసి చూసి గుమ్మం కాడు వెనక్కి వెళ్ళిపోయానండి. నాకు ఏమీ లేదండి, ఆధారం అంటే ఏదీ లేదండి. నాకు వెనకాల ఎవ్వరు కూడా లేరండి. ఆ కొండల్లో ఎంత కష్టపడ్డానో భగవంతుడికే తెలియాలి తప్పండి, ఇంకెవరికీ తెలియదండి. అంత కష్టపడ్డానండి. మొగుడు కూడా సరిపోడండి, చెట్లెక్కి పొట్లెక్కి అన్ని బాధలు పడి గెంజి కూడా తిని సంపాదించుకున్న సంపాదన అండి అది. మీ పేరు చెప్పండి. నా పేరు కరీ లక్ష్మి అండి. మా చిత్తుగండి. మా ఆయన గారు చచ్చిపోతారండి, 12 లక్షలు ఉంటే ఇక్కడ దాచుకున్నాం అండి. ఎంత వడ్డీ ఎత్తారంటే దాచిచ్చామండి. ఎత్తాం ఎత్తామని ఇవ్వలేదండి. నాకు ఇద్దరు అబ్బాయిలు చిన్నవాళ్ళు అండి. నాకు పని గట్టి ఏం చేతరాదండి. ఆ డబ్బులు ఎత్తానే బతుకుతామండి. మా అమ్మగారికి కూడా ఇవ్వాలండి. మా అమ్మకి అటాటాక్ వచ్చిందండి డబ్బుల కోసం. వాళ్ళకి 33 లక్షల దాకా ఇవ్వాలండి. అటాటాక్ వచ్చిందండి. గోదావరి జిల్లా ఇక్కడ మల్లిపూడి అనే గ్రామంలో గుడిమెట్ల సుందరరామరెడ్డి అండుకున్న రైస్ మిల్కి నేను ధాన్యం తోలాను. అలాగే నాలాగా చాలామంది ధాన్యం తోలేరు. ఈ గ్రామంలో కాకుండా బయట గ్రామాల నుంచి ధాన్యం తోలేరు. అలాగే ధాన్యం తోలిన వాళ్ళే కాకుండా ఇక్కడ చాలా మంది డిపాజిట్లు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు కానీ వాళ్ళ కుటుంబ పోషణ కానీ దాచుకున్న డబ్బులు, పొలాలు అమ్ముకున్న డబ్బులు, చిన్న చిన్న రైతులు, ఉద్యోగ రిటైర్మెంట్ సొమ్ము అలాంటివన్నీ దాచుకుని ఇక్కడ మిల్లో పెట్టుకుంటే 2017లో గుడిమెట్ల సుందరరామరెడ్డి గారు అన్న ఆయన సుందరరామరెడ్డి గారి పార్ట్నర్ రామకృష్ణారెడ్డి గారు 2017లో అక్టోబర్లో చనిపోతే ఈయన సుందరరామరెడ్డి గారు నేను ఇదిగా ఇస్తానో అదిగా ఇస్తానని అప్పటి నుంచి 3 సంవత్సరాల మట్టి కూడా వాయిదా వేస్తూ ఎవరన్నా ఒకళ్ళ ఇద్దరు వస్తేనేమో బెదిరిస్తాం, గట్టిగా 10 మంది వస్తేనేమో మీ చేతనయం చేసుకోండి పోలీస్ కేసు పెట్టుకోండి అంటాం, వాళ్ళ ఆయన్ని తీసుకెళ్తాం, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేస్తున్నాడు ఆయన సుందరరామరెడ్డి గారు. వాళ్ళ వియ్యం కూడా వచ్చి నేను ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చెప్పు, నేను సెటిల్మెంట్ చేసేద్దాం, ఆ మిల్లు అన్ని ఏమున్నాయో దీని మీద ఏమున్నాయో అప్పులు ఏమన్నా ఉంటే అది కూడా మార్చి ఎవరి ఎవరికి ఇచ్చేసి, ఇందులో చాలా మంది డిపాజిట్ దారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ లేడీ భార్య భర్త లేని వాళ్ళు పెట్టుకున్నారు, అలాగే చిన్న ఉద్యోగస్తులు కూడా వీళ్ళందరూ పెట్టుకున్నారు, వాళ్ళు అన్యాయం చేయకూడదు. మనం ధాన్యం తోలిన రైతులు మనం అన్యాయం చేయకూడదు. ఇచ్చేద్దాం డబ్బులు ఎవరినని వాళ్ళ వియ్యం కూడా వస్తే వద్దు, వాళ్లే 4 రోజులు వాకుంటారు, తర్వాత ఎవరో సమాధానం